మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ కౌంటర్ల ఏర్పాటుతో పాటు స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రంలను కలెక్టర్ జవహర్ లాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటర్ తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మార్చి 10న పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లనే 87.09% పోలింగ్ జరిగిందన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, సిఐ అప్పల్ నాయుడు, ఎస్ఐ ఫక్రుద్దీన్ తదితరులున్నారు. సో రకంగా మొత్తం ఈసారి కూడా మీ ద్వారా ఓటర్లు స్వచ్ఛంగా వచ్చి స్వేచ్ఛగా వచ్చి వాళ్ళకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ రకమైనటువంటి ఘర్షణలు ఉండవు, ఏ రకమైనటువంటి గలాట్లు లేకుండా లాండాడినంతా కూడా పూర్తిగా పర్యవేక్షిస్తూ మరి ఈ యొక్క యూనో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మార్చి 10న జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సాలూరు మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ జరిగేటటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్లు, కౌంటింగ్ హాల్ అరేంజ్మెంట్స్, సీలింగ్ హాల్ అరేంజ్మెంట్స్, అలాగే స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూడడానికి కోసం రావడం జరిగింది. దీనికి ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్గా మనం జాయింట్ కలెక్టర్ రెవెన్యూ పెట్టాం. వారు ఇదివరకు వచ్చి వాళ్ళందరూ కూడా చాలా వరకు ప్రిపేర్నెస్ మీద ఒక 1 రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ విత్ కమిషనర్తో డిస్కస్ చేయడం, వాళ్ళ స్టాఫ్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా మన కమిషనర్ గారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి లోకల్ పోలీస్ ఆఫీసర్స్తో అని కూడా మనం మాట్లాడడం జరిగింది. ఒక ఓవరాల్ పిక్చర్ అయితే అండర్స్టాండింగ్ వచ్చి ఎండ్ వరకు కూడా ఇంక్లూడింగ్ సీలింగ్ కూడా మనం ఈసారి ట్రాన్స్పరెంట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది, అంటే క్లోజ్ మానిటరింగ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ రకంగా మనం ఉన్న పాత దాంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ని దృష్టిలో పెట్టుకొని 2-3 విషయాలు మనం జాగ్రత్తగా తీసుకున్నాం. ఏంటంటే డిలే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అనేది జరగదు, సకాలంలో రిజల్ట్స్ అనౌన్స్ చేసే ప్రక్రియ చేయబోతున్నాము. అలాగే పోలింగ్ పర్సనల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెమ్యునరేషన్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, స్నాక్స్ విషయంలో కానీ, వాళ్ళకి కావాల్సిన స్టేకి సంబంధించిన అంశాల్లో కానీ వీఆర్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ నోట్ ఆఫ్ దిస్. అలాగే పోలీసింగ్ సంబంధించి కూడా రూట్ వైజ్గా, జోన్ వైజ్గా ఏర్పాట్ల విషయంలో కానీ, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ విషయంలో కానీ, ఇవన్నీ ఇంక్లూడింగ్ పోలింగ్ పర్సనల్ యొక్క వెల్ఫేర్ గురించి కూడా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. 1-2 మండలాల్లో చాలా యూనో కంప్లైంట్స్ వచ్చాయి, పర్టికులర్లీ ఫుడ్ అరేంజ్మెంట్స్లో కొన్ని దగ్గర మాకు కామెంట్స్ వచ్చాయి. దీనికి ఈసారి ఎక్స్క్లూజివ్గా ఒక మెను మేమే తయారు చేస్తాం జిల్లా స్థాయిలో, అవే ఫుడ్ ఏర్పాటు చేయాలి. అలాగే ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా సఫిషియెంట్గా క్వాలిటీ ఫుడ్, సఫిషియెంట్ ఫుడ్ ఏర్పాటు చేయడానికి ఒక సివిల్ సప్లైస్ ఆఫీసర్ని ప్రతి మున్సిపల్ ఆఫీస్లో కూడా పెడుతున్నాం. అలాగే కౌంటర్